అండ్ వీరసింహ రెడ్డికి తమన్ గారి మ్యూజిక్ అనేది ఐ థింక్ ఆయన ఇన్స్ట్రుమెంటైజేషన్ అదంతా చాలా ఫ్రెష్ గా ఉంటాయి అండ్ హై తీసుకొచ్చేస్తాయి కదా చాలా ఇమ్మీడియట్ గా. సో సుగుణ సుందరి యాక్చువల్లీ ఒక బీట్ ఓరియంటెడ్ డ్యూయట్ లాంటి సాంగ్ అయినా కూడా దాంట్లో కూడా ఆయన ఆ హై మిస్ చేయలేదు. హై మిస్ చేయలేదు. సో సుగుణ సుందరి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అందరి నుంచి, రిపీటెడ్ గా చూస్తున్నారు సాంగ్ ని. అండ్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఇస్ యువర్ కొరియోగ్రఫీ అని చెప్పాలి. ఎందుకంటే బాలకృష్ణ గారిని ఇప్పటి వరకు డిఫరెంట్ డిఫరెంట్ స్టెప్స్, ఫ్లోర్ మూమెంట్స్ అన్నిట్లో చూసాం, కానీ కొంచెం డిఫరెంట్ స్టైల్ యాడ్ చేసినట్టు అని అనిపించింది. అది ఆ థాట్ ఎలా వచ్చింది, అప్రోచ్ ఇవ్వాలని? యాక్చువల్గా అది ఫారెన్ లో టర్కీలో చేసామండి. ఈ సాంగ్ వచ్చినప్పుడు చిన్న మాస్ టచ్ ఉంది, మాస్లో ఏదైనా చేయొచ్చు అంటే బాలకృష్ణ గారు ఎప్పుడు చెప్పిన చిన్న స్టైల్ యాడ్ చేద్దాం దీంట్లో అనిపించి, ఆ మూమెంట్స్లో కూడా చూడండి మీరు, మాస్ ఉంటేనే చిన్న స్టైల్ యాడ్ స్టైల్ ఉంటుంది, మాస్లో చిన్న స్టైల్ అది బాలకృష్ణ గారు చాలా బాగా చేశారు, బాగా యాప్ట్ అయింది కూడా, చాలా బాగా వర్కౌట్ అయింది అది. సూపర్ సూపర్. అండ్ ఆ బెల్ట్ అది ఇది ఇద్దరు సింక్ లో చేసింది నాడాది. యా యా యా, యాక్చువల్లీ అది ఫస్ట్ తిని కూడా బెల్ట్ పెడదాం అనుకున్నా, బెల్ట్ ఇది అవట్లా, అందుకని ముందే డిజైనర్ నీరజకి చెప్పి అది శృతికి ఇక్కడ నాడా ఒకటి చేపించినట్టు చేపించారు. అది కాస్ట్యూమ్ లోనే భాగంగా కాస్ట్యూమ్ లో పార్ట్ గానే చేపించాం నాడాది, పట్టుకొని చేసేటట్టు. అంటే మాస్ ఎలిమెంట్ చూస్తానికి ఫ్యాన్స్ కి ఫుల్ మంచి మాస్ మసాలా లాగా. అండ్ అది కూడా యాక్చువల్లీ రీల్స్ లో ట్రెండింగ్ ఇప్పుడు. ఇప్పుడు ఇద్దరు కలిసి ఆ సింక్ లో చేయడం అనేది కూడా భలే ఫన్ ఉంటుంది. అవునండి, అవును అవును. సో మీరు ఆడియన్స్ పల్స్ బానే పట్టుకుంటారు, అటు ఫ్యాన్సే కాదు. అంటే అలాగని కాదండి, నేను ఇప్పుడే కాదు ఫస్ట్ మామూలు నేను ఫస్ట్ చేసిన ఇప్పుడు సూపర్ మచ్చి గానీ బ్లాక్ బస్టర్ గానీ ఇప్పుడు ఏం చేసిన అంటే ఒక చిన్న సిగ్నేచర్ అని, అంటే ఇప్పుడు వచ్చింది ఇప్పుడు జనాలందరూ పట్టుకొని అదే అని, కానీ అది అప్పటి నుంచి చేస్తానే ఉన్నాం, కరెక్ట్ గా ఇప్పుడు జనాలకి అవి క్యాచ్ ట్రెండ్ అయింది. రీల్స్ అనేవి ఇప్పుడు స్టార్ట్ అయింది, అప్పుడు టాప్ లేచిపోయింది, కానీ మిగతా ఎన్ని చేసినప్పుడు బంతిపూల జానికి అన్ని రామ్జీ. నిజమే మాస్టర్, సూపర్. ఆ విషయంలో అదే మీరు ఆడియన్స్ పల్స్ అలా పట్టుకున్నారు ఖచ్చితంగా.